ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. అయితే తిరుపతిలో ప్రధానంగా ఉన్న రాజ్ పార్క్ హోటల్లో బాంబు ఉందంటూ, మరికాసేపట్లో పేలబోతుందంటూ హోటల్ మేనేజర్కి వాట్సాప్ రావడం జరిగింది. అంతేకాకుండా అలిపిరి సీఏ రామ్కిషోర్కి కూడా మెయిల్ రావడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంబంధిత రాజ్ పార్క్ హోటల్కి వెళ్ళి తనిఖీలు చేయగా అక్కడ ఎటువంటి బాంబుకి సంబంధించి కానీ లేదంటే పేలుడు పదార్థాలకు సంబంధించిన కానీ ఆనవాలు లేకపోవడంతో అందరూ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ యొక్క మెయిల్స్ అన్నీ కూడా ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరిట వస్తున్నట్లు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఈ యొక్క విషయాన్ని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఇటువంటి బెదిరింపులు టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో చాలా వరకే వచ్చాయి. అయితే ముఖ్యంగా హోటల్ సంబంధించి, అదేవిధంగా ఎయిర్పోర్ట్లో బాంబు ఉందంటూ, అదేవిధంగా ప్రధానంగా ఉన్న కొన్ని దేవాలయాల్లో కూడా బాంబులు ఉన్నాయంటూ కూడా ఇదివరకు కూడా చాలా బెదిరింపులు వచ్చాయి. అయితే దీంతో ఎవరైతే యాత్రికులు కానివ్వండి, భక్తులు కానివ్వండి ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ముఖ్యంగా తిరుపతిలో ప్రధానంగా అలిపిరి మార్గం దగ్గర కపిలతీర్థం దగ్గరలో ఉన్న హోటల్స్ అయినటువంటి రాజ్ పార్క్ హోటల్, అదేవిధంగా పై విజరాయ్ హోటల్, అదేవిధంగా ప్రధానంగా ఉన్న మరో రెండు హోటల్స్లో కూడా బాంబులు ఉన్నాయంటూ, మరి కాసేపట్లో అవి పేలబోతున్నాయి, హోటల్ ఉన్న అందరూ కూడా చనిపోతారంటూ కూడా ఇదివరకు కూడా మెయిల్స్ అనేవి ఫేక్ అకౌంట్స్తో రావడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఉగ్రవాదులు, ఐఎస్ఐ ఉగ్రవాదులు మెయిల్స్ పంపిస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే అంతేకాకుండా తిరుపతిలో ప్రధానంగా ఉన్న హరేరామ హరేకృష్ణ టెంపుల్, అదేవిధంగా కేటీ రోడ్లో ఉన్న వరద స్వామివారి దేవాలయం దగ్గర కూడా బాంబులు ఉన్నాయంటూ కూడా బెదిరింపు వచ్చాయి. అంతేకాకుండా ముఖ్యంగా తిరుపతి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో కూడా బాంబు పెట్టామంటూ, ఆ ఒక ఏదైతే విమానం ఉందో దాంట్లో బాంబు ఉంది, మరికొద్దిసేపట్లో పేలిపోబోతుంది అంటూ కూడా బెదిరింపు మెయిల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. అయితే ఈ యొక్క తిరుపతి ఏదైతే ఉందో, తిరుపతి ఒక టెంపుల్ సిటీ అయినటువంటి తిరుపతిలో ఇటువంటి బెదిరింపు విషయాలు అనేవి, ఇటువంటి మెయిల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. అయితే తిరుపతికి ఖచ్చితంగా ముప్పు ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఇటువంటి బెదిరింపు, బాంబు బెదిరింపు మెయిల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. దీని పట్ల పోలీసులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు వచ్చిన ప్రతి ఒక్క థ్రెట్ మెయిల్ని కూడా మేము సీరియస్గా తీసుకొని తనిఖీలు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే తరహాలో గతంలో వచ్చినట్లుగా మాదిరిగానే ఈరోజు కూడా ఆ యొక్క ముఖ్యంగా ఉన్న కపిలతీర్థం దగ్గరలో ఉన్న రాజ్ పార్క్ హోటల్లో కూడా బాంబు ఉందంటూ కూడా బెదిరింపు మెయిల్స్ అనేవి రావడం జరిగింది. అయితే వెంటనే అక్కడికి వెళ్ళి పోలీసులు బాంబు స్క్వాడ్స్తో పాటు వెళ్ళి మొత్తం కూడా తనిఖీలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా తిరుపతికి, ఈ యొక్క ఆధ్యాత్మిక నగరమైన ఈ టెంపుల్ సిటీ తిరుపతికి చాలామంది భక్తులు కూడా వస్తూ ఉంటారు. అయితే దేశ నలుమూలల నుండి వస్తూ ఉంటారు యాత్రికులు. ఈ యొక్క భక్తులు అందరూ కూడా హోటల్స్లోని, అదేవిధంగా ముఖ్యంగా టెంపుల్స్లో కూడా వెళ్తూ ఉంటారు. అటువంటి రద్దీ ఉండే ప్లేసెస్లో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపు రావడంతో భక్తులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అంటే ఇదివరకు కూడా ఇలాంటి బెదిరింపు రావడం పట్ల చాలా వరకు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా మేము అన్ని చర్యలు తీసుకుంటాము, తనిఖీలు చేస్తాము, ఎటువంటి భయం పడవద్దని కూడా చెప్తున్నప్పటికీ కూడా ఒకంత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మెయిల్స్ అనేవి రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో బాంబులు ఉన్నాయంటే ఈ మెయిల్స్ అనేవి గతంలో నుండి ఇప్పటికీ కూడా కంటిన్యూస్గా రావడం పట్ల చాలా వరకు కూడా భక్తులు యాత్రికులు ఆందోళన చెందుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఖచ్చితంగా విపిఎన్ టెక్నాలజీ, సైబర్ క్రైమ్ టెక్నాలజీని యూజ్ చేసి ఖచ్చితంగా ఎక్కడి నుండి వస్తున్నాయి మెయిల్స్, ఎవరు చేస్తున్నారు, ఐడీలు ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇంతవరకు ఇలా కంటిన్యూస్గా మెయిల్స్ వచ్చినప్పటికి కూడా ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పి కొంతవరకు భక్తులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇలాంటి ప్లేసెస్లో, అంటే ఎక్కువగా భక్తులు, యాత్రికులు రద్దీగా ఉండే ఇలాంటి ప్లేసెస్లో ఇలాంటి బెదిరింపు మెయిల్స్ రావడం పట్ల చాలా వరకు భక్తులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఈ యొక్క రాజ్ పార్క్, అదేవిధంగా పై విజరాయ్ ఇలాంటి ఒక ప్రధానమైన హోటల్స్లో బాంబులు ఉన్నాయి, మరికొద్దిసేపట్లో పేలబోతున్నాయి అని కూడా అక్కడ వాళ్ళకి మెయిల్స్ రావడము, అదేవిధంగా తిరుపతి పోలీసులు కూడా మెయిల్ రావడం, వాళ్ళు వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇవన్నీ ఫేక్ మెయిల్స్ అని చెప్పి కొట్టిపారేయడం జరిగింది. అయితే
దానికి సంబంధించి కూడా గతంలో తమిళనాడుకు చెందిన ఉగ్రవాది ఈ యొక్క మెయిల్స్ పంపిస్తున్నారని చెప్పి అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదే తరహాలో ఇప్పుడు కూడా ఈ యొక్క భక్తులు రద్దీగా ఉండే ఇటువంటి ప్లేసెస్లో బాంబులు ఉన్నాయి, పేలిపోబోతున్నాయి, మరి కొద్దిసేపట్లో అందరూ చనిపోతున్నారు, ఇలాంటి మెసేజెస్ అనేవి కూడా ఇలాంటి ప్లేసెస్కి రావడం పట్ల భక్తులు కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అండ్ కొంతవరకు ఆందోళన కలిగించే విషయంగా కూడా భక్తులు అనేవాళ్ళు భావిస్తూ ఉన్నారు. అయితే ఇటువంటివి చాలా వరకు కూడా ఎక్కువగా వస్తూనే ఉంటాయి. గతంలో కూడా తమిళనాడుకు సంబంధించి, అదేవిధంగా ఇప్పుడు తమిళనాడుకు అనుసంధానంగా ఉన్న తిరుపతిలో ఎక్కువ మంది భక్తులు వస్తున్న రద్దీ ప్లేసెస్లో బాంబులు ఉన్నాయి, బాంబులు పెట్టున్నాము అని చెప్పి ఈ ఉగ్రవాదులు ఐఎస్ఐ మార్క్ పేరిట ఈ యొక్క విషయాలు, అంటే బాంబులు పెట్టమని బెదిరింపులు రావడం పట్ల చాలా వరకు కూడా ఎవరైతే యాత్రికులు కానివ్వండి, భక్తులు కానివ్వండి ఆందోళన చెందుతున్నారో, అయితే పోలీసులు మాత్రం ప్రతి ఒక్క అణువు కూడా మేము తనిఖీలు చేస్తున్నాము, తిరుమలకి వెళ్ళే మార్గంలో కూడా బాంబులు పెట్టున్నామని కూడా ఇదివరకు కూడా మెయిల్స్ వచ్చాయి. అయితే ప్రతి విఐపీకి సంబంధించి కానీ లేదంటే భక్తులు ఉండేటువంటి ప్రతి ఒక్క ప్లేసెస్ను కూడా ఖచ్చితంగా తనిఖీ చేసిన తర్వాతే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి ఆనవాలు లేవు, అంతా కరెక్ట్గా ఉన్నాయి అని అనుకున్న తర్వాత మాత్రమే మేము అక్కడ అంతా అలౌ చేస్తున్నాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే మేము ఖచ్చితంగా ఎవరు చేశారు, ఎక్కడ నుండి వస్తున్నాయి మెయిల్స్ అనేవి కూడా ఖచ్చితంగా ఈ యొక్క సైబర్ క్రైమ్ టెక్నాలజీని యూజ్ చేసి ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని, ఎటువంటి ఇబ్బంది పడవద్దు, ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.